మెదక్ జిల్లా ఆందూర్ నియోజకవర్గం టెక్మాల్ మండల కేంద్రంలోని బస్వేశ్వర విగ్రహం వద్ద 889వ జయంతి పురస్కరించుకొని ఆయన జయంతిని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పూజారి నాగరాజ్ మనుషులంతా సమానమేనని కుల వర్ణ వేదాలను వ్యతిరేకించి సమాజంలోని మూఢనమ్మకాలను తన బోధనలతో కడిగివేసిన మొట్టమొదటి మహోన్నతివాది మహాత్మా బస్వేశ్వర్, బడుగు బలహీన వర్గాలను అందరూ సమానమేనని మహాత్మా బస్వేశ్వర్ వారు బోధించిన తత్వాలు, దేశమత సమాజంలో కుల వ్యవస్థను అంతా సమానమేనని మహాత్మా బస్వేశ్వర్ కొనియాడారు. మహనీయుడు మహాత్మా బసవేశ్వరు మహారాజ్, మరి ఆయన ఎంత చెప్పినా ఆయన గురించి తక్కువే. మరి ఈరోజు మనతో అయినంత వరకు ఆయన ఆచరణ సాధ్యంలో ఒక చారణవంతో పది పైసలు ఆయన అడుగుజాడలు నడుచుకుంటూ ఈ సమాజాన్ని మరి బాగు చేయడానికి మనవంతు సహకరించాలి ప్రతి ఒక్కరని చెప్పి సందర్భంగా తెలియజేసి ఆనాడే చెప్పిన ఘనత మరి ఈరోజు ప్రాక్టికల్లో మరి అమలవుతుంది. మరి బసవేశ్వరుడు ముఖ్యంగా కాయకమే కైలాసం అంటే ప్రతి వ్యక్తి ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి వ్యక్తి తన సొంతంగా తన కాళ్ళ మీద తాను బ్రతకనేర్వాలి, కష్టపడి సంపాదించాలి. ఆ కష్టపడి సంపాదించిన దాంట్లోనే పరమాత్ముడు ఉన్నాడు. అలా కలిగిన దాంట్లోకెళ్ళి 100 రూపాయలకెళ్ళి 10 రూపాయలు దానం చేయాలని చెప్పిన మహాదానకర్ణుడు మరి మహాత్మా బసవేశ్వరుడు. మరి అలాంటి బసవేశ్వరుని బాటలో ఈ సమాజం ఈ యువత నడిచినప్పుడు మరి ఈ కుల మత విభేదాలు లేకుండా మరి అన్ని కులాలు సమానమే, బడవు బలైన వర్గాల అభ్యున్నతి కోసము ఆనాడే మరి ఎన్నో ప్రణాళికలు రచించారు. మరి ఆయన కూడా మరి ఆయన సిద్ధాంతాల మీదనే జ్యోతిరావు పూలే కానీ ఈ మహాత్ములు మరి బసవేశ్వరుని ఆదర్శంగా తీసుకొని మరి ఈరోజు ఎన్నో